వాస్తవంగా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు నా భుజం మీద నుంచి తుపాకీ కాల్చద్దు. ఆ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో గుర్తుంది కదా, సిపిఎం సమైక్యాంధ్ర కట్టుబడి ఉంది, మిగతా పార్టీలన్నీ కూడా తెలంగాణ విభజనకు కట్టుబడి ఉన్నాయి. ఆ టైంలో అందరూ సిపిఎంని నువ్వు ఉద్యమించమని సమైక్యాంధ్ర ఉద్యమకారులు కోరితే సీతారాం యేచూరి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఎం లాంటి వాళ్ళు ఇట్లాగా పాలసీ కరెక్ట్ కాదు, కేదండ్రామ్ లాంటి వాళ్ళు అంటే మా భుజాల మీద నుంచి తుపాకులు పెట్టి మీరు తెలంగాణ అని జడగొట్టద్దు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మా పాలసీ ఇది అనేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ భుజాల మీద నుంచి నోటిఫికేషన్ రద్దు అనేటువంటి లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మొదటి నోటిఫికేషన్ సందర్భంగా అనేక మంది నామినేట్ అయిపోయారు. అందులో దాదాపుగా 10,047 ఎంపీటీసీలు ఉంటే 2,363 మంది ఏకగ్రీవం అయ్యారు, అంటే 22% మంది ఏకగ్రీవం అయ్యారు. గత చరిత్రలో ఎప్పుడన్నా ఇలా జరిగిందా అన్నది చూస్తే 2014 ఎన్నికలప్పుడు కూడా ఏకగ్రీవాలు జరిగినాయి, కాకపోతే ఇన్ని జరగల. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి 31% సీట్లు వచ్చినాయి. అదే సందర్భంలో అంటే అప్పుడు ఇది జడ్పీటీసీల విషయంలో 102 దాకా ఏకగ్రీవాలు అయినాయి. అందులో టీడీపీకి 102, వైసీపీకి 70, కాంగ్రెస్కి 31, టీఆర్ఎస్కి 15 ఏకగ్రీవాలు అయినాయి. అట్లాగే జడ్పీటీసీ ఆర్ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల పరంగా ఆ తర్వాత కాలంలో అప్పుడే చెక్ చేసుకున్నప్పుడు 4 జిల్లాల్లో వైసీపీకి స్పష్టమైనటువంటి మెజార్టీ అప్పుడే బయటపడింది. ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా. తర్వాత ఎన్నికల్లో కూడా అదే ప్రూవ్ అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ఏకగ్రీవాలు అన్నటువంటి చర్చకు వస్తున్నటువంటి సందర్భం. ఎంపీటీసీల పరంగా చూసుకుంటే అప్పట్లో ఇండిపెండెంట్లు 105 ఏకగ్రీవాలు అయ్యారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 102, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 70, కాంగ్రెస్ వాళ్ళు 31, టీఆర్ఎస్ వాళ్ళు 15, సిపిఎం 4, సిపిఐ 2, బీఎస్పీ 1, బీజేపీకి 1 అప్పుడు ఏకగ్రీవాలు అయినాయి. ఇది ఓవరాల్గా జరిగినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఏకగ్రీవాలు వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకైనా కానీ అతి పరిమితం, జనసేనకు 1, తెలుగుదేశం పార్టీకి 5% 10%, అందువల్లే వివాదం అంతా నడుస్తుంది.